వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమా రావి. చాలామంది పొద్దున్నే లేవగానే యోగాకి వెళ్ళిపోతారు, వాకింగ్కి వెళ్ళిపోతారు. అంటే ఎక్సర్సైజ్ చేయాలనే ఉద్దేశం బలంగా ఉంటుంది. కాకపోతే మిగిలిన వాళ్ళకు కూడా, అంటే మిగిలిన జనాలందరికీ కూడా చేయాలని ఉంటుంది, కానీ చేయలేకపోతారు. బద్ధకమో లేకపోతే టైం బాగా సెట్ చేసుకోలేకపోవటమో అలాంటి సమస్యలు ఉంటాయి. నాకు కూడా అలాంటి సమస్య ఉంటూ ఉంటుంది. అయితే దీనికి పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేయడానికి ముందు రోజు రాత్రే ప్లాన్ చేసుకోవాలండి. ఒక ఫారిన్ వీడియోస్లో బోల్డ్ అని రకరకాల ఇంటర్నెట్లో వీడియోస్ కనిపిస్తుంటాయి. ఎప్పుడో ఒక 10-12 ఏళ్ల క్రితం చూశాను, నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. 1-2 ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేశాను, సరే దాని మీద కొంచెం డెవలప్ చేశాను కూడా. దీన్ని రాత్రిపూట మనం కిచెన్ క్లీన్ చేసుకుంటారు, ఆడవాళ్ళకి సంబంధించిన వ్యవహారమే ఇది పూర్తిగా. వంటిల్లు పూర్తిగా క్లీన్ చేసుకోవటం, స్టవ్ ఒకసారి శుభ్రంగా తుడిచేసుకోవటం, డైనింగ్ టేబుల్ పూర్తిగా సర్దేసుకోవటం. ఇవి మొత్తం సర్దేసిన తర్వాత ఫ్రెష్గా కనపడుతుంది కదా కిచెన్. పొద్దున్న లేచేసరికల్లా మనకి ఆ పని ఉండదు. చాలామంది ఏం చేస్తారంటే రాత్రి భోజనం అయిన తర్వాత ఇంకా పని చేయి బుద్ధి కాదు. అంటే అందరూ ఉన్నా, నేను కూడా ఉన్నానండి అందులో, ఇంకా పని చేయాలనిపిస్తుంది. ఏదో టీవీ చూస్తున్నావు, ఫోన్ చూసుకుంటున్నావు, పుస్తకం చదువుకుంటున్నావు, కాలక్షేపం చేసి రేపు పొద్దున్నే 10 నిమిషాలు ముందు లేచి చేసుకుందానులే అని అనిపిస్తుంది. కాకపోతే ఆ 10 నిమిషాల ముందు కనుక మనం లేవలేకపోయామా, 10 నిమిషాలు వెనక్కి పోయినట్టేనా, అప్పుడు ఇంకేముంది ఎక్సర్సైజు, ఇంకేం లేదు, చిరచిరలు, విసుగు, చిరాకు, పని అవ్వలేదని అనుకుంటూ ఉంటాం, అలాగే మిగులుతుంది. కానీ రాత్రిపూట కనుక మైండ్ మేకప్ చేసుకుంటే, మన మైండ్ సెట్ని కొంచెం మార్చుకొని ఒక్క 15 మినిట్స్ 15 అంకెని స్టవ్ గట్టు మీద వేసి పెట్టుకోండి. అంటే స్టవ్కి పైన వెనకాల ఉండే గోడ మీద 151 వేయండి. 15 నిమిషాల పాటు పడుకునే ముందు కనుక పని చేస్తే అప్పుడు పొద్దుటిపూట ఎక్సర్సైజ్కి టైం ఉంటుందండి. అది కూడా ఓ పెద్దగా విపరీతంగా చేసే కర్లేదు, ఈజీగా చేయొచ్చు. అది కూడా చెప్తాను. రాత్రే మనం స్టవ్ గట్టు తుడిచేస్తాము, ఖాళీ చేయాల్సిన గిన్నెలు తీసేస్తాము. పొద్దున్నే లేచి 4 గంటలకు లేచేసి గిన్నెలు దోమేసుకుని వాకిళ్ళు తుడిచేసే బంగారు తల్లులు ఉంటే వెళ్ళని గుడ్డు అనుకోండి. మరి బంగారు తల్లుల్లో లేని వాళ్ళు, మామూలు జనం ఏం చేయాలి అంటే రాత్రి పనిచేసేయాలి. అక్కడి నుంచి పొద్దున్నే లేస్తామా, లేవగానే వంటింట్లోకి వస్తే ఒకేసారి ఒక చిక్కు తీసిన ఫీలింగ్ వస్తుంది చూడండి. బాగా చిక్కుపడిన జుట్టును తీసేస్తే ఎంత ఫ్రెష్ ఫీల్ వస్తుంది, అలాంటి ఒక మంచి ఫీల్ వస్తుంది కిచెన్లోకి రాగానే. సో ఇప్పుడు ఆనందంగా మనం గుడ్ మార్నింగ్ మెసేజ్లు అవి చూసుకుందామని అనుకోకుండా ఫోన్ ముట్టుకోదండి పొద్దున్నే. సీరియస్లీ ఫోన్ ముట్టుకున్నామా చెడిపోయామే ఆ రోజుకి, పోయింది. మనం ఓ గుడ్ మార్నింగ్ వాళ్ళు ఎవరో పెడతారు, మనం కూడా తోచక పెట్టకపోతే ఎట్లా, మనము ఓ గుడ్ మార్నింగ్ కొడతాం, ఈ లోపల 3, 4, 36 వస్తాయి. వాటన్నిటికీ సమాధానం చెప్తుంటే మనం రాత్రి మిగిల్చిన 15 నిమిషాలు గంగలో కలిసినట్టే ఇంకా. అందుకని ఇది చెయ్యొద్దు, అసలు ఫోన్ ముట్టుకోకండి. ఈ 15 నిమిషాల్లో కనీసం 7 నిమిషాలని మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు. ముందు 2 చేతులు గాల్లోకి చాపండి, తర్వాత కాళ్ళ మీద అంటే బొటన వేల మీదకి బాడీని తీసుకురండి. పొడుగ్గా చాచి పైన సీలింగ్ని అందుకోవడానికి 2 చేతులతోటి అంటుకోవడానికి ట్రై చేయండి. అంటే మనం నిటారుగా నిలబడాలన్నమాట, పాదాల మీద కాకుండా పాదాలు కూడా పైకి చాచి బొటన వేళ్ల మీదకి వచ్చేలాగా ట్రై చేయండి. ఈ పైన పట్టుకోవడానికి ఒక 5 టైమ్స్ ట్రై చేయండి. పట్టుకోలేం మనం, ఊరికే వేళ్ళు అందిస్తాం, ఒళ్ళు సాగిపోతుంది ఒకసారి, ఒక 5 టైమ్స్ అది. ఆ తర్వాత చిన్నప్పుడు వాన వల్లప్ప తిరిగేవెళ్ళం, అలా కూడా తిరగచ్చండి. అయితే ఇది సన్నగా ఉండి నాజుగ్గా ఉండి పర్వాలేదు మెయింటెనెన్స్లో ఉన్న వాళ్ళకి కాదండి, 40 ఇయర్స్ ఉండి మన బిఎంఎస్ బాడీ మాస్ ఇండెక్స్ మనం ఉండాల్సిన బరువు కంటే 20 కేజీలు చూపించే వాళ్ళ కోసం. మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులు, మెడనొప్పులు ఉన్న వాళ్ళు జాగ్రత్త పడండమ్మా, రమారావు గారు చెప్పారని మాత్రం చేయకండి. చక్కగా వాన వల్లప్ప తిరిగినట్టుగా 2 లేదా 3 సార్లు గుండ్రంగా మన చుట్టూతా మనం తిరగడానికి ట్రై చేయండి. 3 టైమ్స్ చేస్తే చాలు. ఈ 3 అయిన తర్వాత ఒక 3 గుంజీలు తీయండి 2 చెవులు పట్టుకుని. ఎన్ని ఎక్సర్సైజ్లు అయినాయి, 3 అయినాయి ఇప్పటికీ. తర్వాత మీరు నిన్న సాయంత్రం మీకు బాగా చిరాకు తెప్పించిన ఒక సంఘటనని, వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని వాళ్ళని కొట్టడానికి ట్రై చేసినట్టుగా గాలిలోకి పంచెస్ వేయండి ఒక 10 లేదా 8. అయితే ఇందులో ఇంట్లో వాళ్ళని తలుచుకోకండి, ఎప్పుడైనా అసంకల్పిత ప్రతీకార చర్యలాగ చేతులు వాళ్ళ మీదకి వెళ్ళిపోతాయి. అలా కాకుండా బయట విషయాల్ని తలుచుకోండి. ఈ 5 పంచెస్ నుంచి 8 పంచెస్ దాకా చేతితో ఏం లేదు, ఇట్లా ఫిస్ట్ చేస్తున్నట్టు, అంటే ఫైట్ చేస్తున్నట్టుగా. ఇది 4వ ఎక్సర్సైజ్. ఈ 4 అయిన తర్వాత ఒకసారి ముందుకి వంగి పాదాలు అంటుకోవటానికి ట్రై చేయండి. ఇది 5వ ఎక్సర్సైజ్. ఇవన్నీ కూడా 3 నుంచి 5 లేదా బాగా శక్తి ఉంటే 10 దాకా. ఈ 5 ఎక్సర్సైజులు 2-3 రోజులు చేసిన తర్వాత వీటి అంకెలు పెంచుకోండి. మొదటి రోజున చాలా బద్ధకంగా ఉంటుందండి, తర్వాత బాగా అలవాటు అయిపోతుంది. ఇది కనుక మీరు రెగ్యులర్గా చేస్తే 1 వారం రోజులు తిరిగేసరికి మీ పర్సనాలిటీలో వచ్చిన డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. 10 రోజులు పోయాక జనాలకు అర్థమవుతుంది ఈవిడేదో కొంచెం స్లిమ్ అవుతోంది అని. అండ్ యాక్టివ్గా అవుతుందండి. రాత్రి మిగిల్చుకున్న 15 నిమిషాల్లో కనీసం సగం టైంని
మీ శరీరం కోసం వినియోగించుకోండి. స్మాల్ ఎక్సర్సైజెస్ చాలా చిన్నవి. దీనికోసం మళ్ళీ ఇంటర్నెట్ చూసి 7 మినిట్స్ యోగా చూసి దానికి మళ్ళీ యోగా మ్యాట్ వేసుకుని పైజమా వేసుకుని దానికి టీషర్ట్ వేసుకుని అవి ఇవి కొనుక్కుని ఏమీ కష్టపడద్దండి. మీరు ఏ నైటీతో ఉన్నారో ఎలాంటి డ్రెస్సింగ్తో ఉన్న చీరలతో ఉంటే సరి, ఎలా ఉన్నా సరే ఇవి 5 చేయొచ్చు. ఇవి దేనికి ఇబ్బంది పెట్టవు, ఈజీగా సింపుల్గా చేయొచ్చు. కొద్ది రోజుల్లోనే మీకు డిఫరెన్స్ వస్తుంది అండ్ ఒళ్ళు స్ట్రెచ్ అవ్వడానికి అలవాటు పడుతుంది. ఆ తర్వాత ఈ టైం మేనేజ్మెంట్ కనుక మీకు ప్రాక్టీస్ అయితే అప్పుడు చక్కగా ఏ యోగా క్లాసులోనో చేరచ్చు. మొదటిసారి కనుక యోగా క్లాసులో చేరామనుకుందాం, మనం టైం చూసుకుని మొదట్లో ఒళ్ళు నొప్పులు వస్తుందండి, మామూలుగా ఉండదు. అసలు 2-3 రోజుల తర్వాత ఎందుకు అనవసరంగా చేరాము అని అనిపించి మానేస్తారు చాలామంది. మానేస్తే ఆ నొప్పులు నెలైనా తగ్గవు, రోజు చేస్తుంటే మెల్లిగా తగ్గుతాయి అనుకోండి. కాకపోతే గంటసేపు ఒళ్ళు పెంచుకోవటం ఎందుకు? ఈ స్ట్రెచ్చింగ్ ప్రాక్టీసులు చేయండి. కొన్నాళ్ళు చేసిన తర్వాత కావాలంటే ఇంకా ఫర్దర్ స్ట్రెచ్చింగ్స్కి మనం నెట్ బ్రౌజ్ చేసి చూసుకోవచ్చు. సో ఇది కనుక ప్రాక్టీస్లో పెట్టుకున్నారంటే పొద్దుటి పూట ఒక 7 నిమిషాలు పడుతుందండి మొత్తం మీద. నేను మరీ ప్లాన్డ్గా చెప్పట్లేదు, బద్ధకస్తుల టైమింగ్ అనమాట ఇది. ఇంకా అసలు సరిగా అయితే 4 నిమిషాల్లోనే అయిపోవాలి. స్లోగా చేస్తాం మనం, ఆలోచిస్తాం ఇది అవునా కాదా అని. మీరు మళ్ళీ నా వీడియో ఓపెన్ చేసి చూస్తారు చాలామంది, నేను కూడా చేస్తా పని, అందుకని అంత క్లియర్గా చెప్పగలుగుతున్నాను. సో 5-6 రోజులు చూసిన తర్వాత ఇది గుడ్ ప్రాక్టీస్లోకి వస్తుంది. మీరు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇంకా మీరు కాస్త కాఫీ తాగినా బోల్డంత శక్తి వచ్చినట్టు ఉంటుంది. ఎప్పుడు తినుడు తాగుడుతోటి అంటే ఆహారంతో శక్తి రాదండి, ఎక్సర్సైజ్తోటే శక్తి వస్తుంది. మీరు చేసిన ఈ స్ట్రెచ్చింగ్స్ వల్ల మీరు తీసుకున్న ఫుడ్ శరీరానికి చక్కగా వంట పడుతుంది. వితిన్ 5 డేస్ మీలో డిఫరెన్స్ రాకపోతే, నేను 5 రోజుల నుంచి మీరు చెప్పినట్టు చేశాను నాకేం డిఫరెన్స్ రాలేదు, మీ ప్లాన్ కరెక్ట్ కాదు అని తప్పకుండా నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ లైఫ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.